హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్విజ్ పార్ట్ వన్ వీడియో అనేది చూద్దాం విచ్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ రిసీవ్స్ ద హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లా ఇన్ లండన్ ఏ ప్రముఖ బాలీవుడ్ నటుడు లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లా నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు ఓకే లెట్స్ సీ అను సార్ ఏ నటుడికి వచ్చింది అంటే మనకి ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ ఓకే మనకి లండన్ యూనివర్సిటీ ఆఫ్ లా అండ్ డాక్టరేట్ రావడం జరిగింది ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డే ఓకే మనం ఏ రోజున ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే లెట్స్ సీ అని సార్ ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డేని మనం ఫోర్త్ ఏప్రిల్ నాలుగవ తేదీ ఏప్రిల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ విన్నర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ రెండు వేల పంతొమ్మిది విజేత ఎవరు ఓకే లెట్స్ ఈ ఆన్సర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ రెండు వేల పంతొమ్మిది విజేత ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్ నెక్స్ట్ రీసెంట్లీ కందమాల్ హల్దీ గెట్స్ జియోగ్రాఫికల్ ఇండక్షన్ ట్యాగ్ ఇట్ బిలాంగ్స్ టు విత్ స్టేట్ మనకి ఇటీవల జియోగ్రాఫికల్ ఇండక్షన్ ట్యాగ్ పొందిన కందమాల్ హల్దీ వచ్చి ఏ రాష్ట్రానికి చెందినది ఓకే లెట్స్ ఈ దా ఆన్సర్ మనకి కందమాన్ హల్దీ అనేది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది సో ఈ కందమాన్ హల్దీ అనేది మనకి పసుపులో ఒక రకం అనమాట ఓకే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టర్మరిక్ కందమాన్ హల్దీ టర్మరిక్ కోచ్ మనకి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్ దీనికి రీసెంట్గా మనకి జియోగ్రాఫికల్ ఇండక్షన్ ట్యాగ్ జీఏ ట్యాగ్ రావడం జరిగింది న్యూ ఇండియా మెన్స్ హాకీ టీమ్ చీఫ్ కోచ్ కొత్త భారత పురుషుల హాకీ టీం యొక్క చీఫ్ కోచ్ ఎవరు ఓకే లెట్స్ సీ అని సార్ మనకి న్యూ హాకీ టీమ్ మెన్స్ కోచ్ ఎవరంటే గ్రాహం రీడ్ అలాగే కెప్టెన్ ఎవరు అంటే మెన్స్ టీమ్కి మన్ప్రీత్ సింగ్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం ఈ రోజును జరుపుకుంటాం ఓకే లెట్స్ సీ అను ఆన్సర్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే వచ్చి మనకి ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ రెండునో జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ న్యూ ప్రెసిడెంట్ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క నూతన ప్రెసిడెంట్ ఎవరు ఓకే లెట్స్ ఇద ఆన్సర్ సిఏఐ యొక్క న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే విక్రమ్ కిర్లోస్కర్ వాట్ ఈస్ ద రెపో రేట్ ఇన్ ద ఫస్ట్ బై మంత్లీ మానిటరీ పాలసీ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ మనకి మొట్టమొదటి ద్రవి పరపతి విధానం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెపో రేట్ ఎంత ఓకే లెట్స్ ఇది ఆన్సర్ రీసెంట్గా విడుదల చేసిన మానిటరీ పాలసీ ప్రకారం రిపో రేట్ ఎంత ఉంది అంటే ప్రజెంట్ మనకి సిక్స్ పర్సెంట్ ఆఫ్రికన్ లైన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ ఆఫ్రికన్ లైన్ రెండు వేల పంతొమ్మిది ఉమ్మడి సైనిక విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది ಓಕೆ ಲೆಟ್ಸ್ ಸಿ ದ ಆನ್ಸರ್ ಆಫ್ರಿಕನ್ ಲೈನ್ ಟೂ ಥೌಸಂಡ್ ನೈನ್ಟೀನ್ ಅನೇ ಮೊರಾಕೋ ಮರಿಯೂ ಅಮೆರಿಕ ಓಕೆ ಮೊರಾಕೋ ಮರಿ ಯುಎಸ್ ಮಧ್ಯೆ ಜರಿಗೇ ಜಾಯಿಂಟ್ ಮಿಲಿಟರಿ ಎಕ್ಸೈಜ್ ಹೂ ಹ್ಯಾಸ್ ಬೀನ್ ಕಾನ್ಫರ್ಡ್ ವಿತ್ ದ ಯುಎ ಹೈಯೆಸ್ಟ್ ಸಿವಿಲಿಯನ್ ಹಾನರ್ ಜಯೀದ್ ಮೆಡಲ್ ಯುಎಇ ಓಕ ಅತ್ಯುನ್ನತ ಪೌರ ಪುರಸ್ಕಾರ ಮನೆಯ ಜಯೀದ್ ಮೆಡಲ್ ಗ್ರಹೀತೆ ಅವರು ఓకే లెట్స్ ఇద ఆన్సర్ మన యూఏఈకి సంబంధించిన హైయెస్ట్ సివిల జై మెడల్ ఎవరికి వచ్చింది రీసెంట్గా అంటే మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ అకార్డింగ్ టు ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఫర్ టూ థౌజండ్ నైన్టీన్ ఏడీబీ ఇండియా జీడిపి వృద్ధి రేటు రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఓకే ఏడీబీ ప్రకారం ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు అంతా ఓకే లెట్ సీదా అను సార్ మనకి రెండు వేల పంతొమ్మిది ఏడిపి ప్రకారం మనకి జీడిపి రేట్ ఎంత ఉందంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఓకే అకార్డింగ్ టు ద ఏడిపి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే ఏడు పాయింట్ రెండు శాతం ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఫీమేల్ మేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చికాగో చికాగో చరిత్రలో మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా మేయర్ ఎవరు ఓకే లెట్స్ ఇదా అను సార్ ఎవరు అంటే మనకి లారీ లైట్ ఫుడ్ మైత్రి బ్రిడ్జ్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్ మైత్రి వంతెన ఏ నదిపై నిర్మించబడింది ఓకే లెట్ సి ద ఆన్సర్ మైత్రి బ్రిడ్జ్ అనేది మనకి ఇండస్ రివర్ ఇండస్ నదిపై నిర్మించబడింది సౌరవ్ ఘోషల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ సౌరవ్ ఘోషల్ మనకి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు ఓకే లెట్స్ ఇది ఆన్సర్ సౌరవ్ ఘోషల్ మనకి స్క్వాష్కి సంబంధించిన ప్లేయర్ రీసెంట్గా సౌరవ్ ఘోషల్ మనకి టాప్ టెన్ స్క్వాష్ ర్యాంకింగ్లో చేరడం జరిగింది ఈ విధంగా చేరిన మొట్టమొదటి మేల్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ వరల్డ్ బ్యాంక్ థర్టీన్త్ ప్రెసిడెంట్ ప్రపంచ బ్యాంక్ యొక్క పదమూడవ ప్రెసిడెంట్ ఎవరు ఓకే లెట్స్ సీ అండి సార్ ప్రపంచ బ్యాంక్ యొక్క కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి డేవిడ్ మాల్పాస్ ఓకే మనకి అంతకుముందు జిమ్ యాంకింగ్ ఉండేవారు కదా ఆయన ప్లేస్లో మనకి డేవిడ్ మాల్పాస్ అపాయింట్ అవ్వడం జరిగింది హూ ఈస్ ద సీఈఓ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ యొక్క సిఈఓ ఎవరు ఓకే లెట్ సీ అండి సార్ ప్రపంచ బ్యాంక్ సిఇఓ ఎవరు అంటే క్రిస్టాలినా జార్జియా ఓకే వరల్డ్ బ్యాంక్ సిఇ వచ్చి మనకి క్రిస్టాలినా జార్జివా నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు లాంచ్ ద వరల్డ్ ఫస్ట్ ఫుల్ ఫ్రిడ్జ్ నేషన్ వైడ్ ఫైవ్ జీ నెట్వర్క్ ఏ దేశం మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి దేశవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్ను ప్రారంభించాలని నిర్ణయించింది ఓకే లెట్స్ ఇదా ఆన్సర్ మనకి రీసెంట్గా నేషనల్ వైడ్గా ఫైవ్ జీ నెట్వర్క్ను ప్రారంభించిన దేశం ఏది అంటే దక్షిణ కొరియా ఓకే సౌత్ కొరియా నాస్కామ్ చైర్మన్ ఫర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నాస్కామ్ చైర్మన్ ఎవరు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ఓకే లెట్ సి ద ఆన్సర్ నాస్కామ్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే క్యాష్ ఆఫ్ మురుగేష్ ఓకే క్యాష్ ఆఫ్ మురుగేష్ వచ్చి నాస్కామ్ యొక్క చైర్మన్ అలాగే నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ టాప్ ఇన్ ద ఈ లెర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ లెర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఓకే లెట్స్ సీదా అన్ సార్ మనకి తెలంగాణ స్టేట్ వచ్చి మనకి ఈ లెర్నింగ్లో టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ఓకే లెట్స్ సీదా అన్ సార్ వరల్డ్ హెల్త్ డే వచ్చి మనకి సెవెంత్ ఏప్రిల్ ఏడవ తేదీ ఏప్రిల్ జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ నాస్కామ్ ప్రెసిడెంట్ నాస్కామ్ యొక్క అధ్యక్షుడు ఎవరు ఓకే లెట్ సీ ద ఆన్సర్ నాస్కామ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే దిబ్జాని ఘోష్ హూ ఈస్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద జోర్డాన్ జోర్డాన్కు భారత రాయబాయిగా ఎవరు నియమితులయ్యారు ఓకే లెట్ ద ఆన్సర్ జోర్డాన్కు భారత రాయబారిగా అన్వర్ హలీం నియమితులు అవ్వడం జరిగింది ఓకే అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద జోర్డాన్ ఎవరు అంటే అన్వర్ హలీం విచ్ కంపెనీ విన్ ద గ్లోబల్ స్లాంగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గ్లోబల్ స్లాంగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ కంపెనీ గెలుచుకుంది ఓకే లెట్ సీదా ఆన్సర్ గ్లోబల్ స్లాంగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డును మనకు టాటా స్టీల్ కంపెనీ గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ క్యామరూన్ రిపబ్లిక్ ఆఫ్ క్యామరూన్కు భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఓకే లెట్ సీ ద ఆన్సర్ రిపబ్లిక్ ఆఫ్ క్యామరూన్కు తదుపరి హై కమిషనర్గా రాకేష్ మల్హోత్రా అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఎల్ఐసి యొక్క కొత్త ఎండి ఎవరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఎండి ఓకే లెట్స్ సీ దా ఆన్సర్ ఎల్ఐసి యొక్క కొత్త ఎండి ఎవరు అంటే విపిన్ ఆనంద్ ఓకే సో ఎల్ఐసి కొత్త ఎండి వచ్చి విపిన్ ఆనంద్ మనకి చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్ టూ థౌజండ్ నైన్టీన్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్ సింగిల్స్ విన్నర్ రెండు వేల పంతొమ్మిది మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యొక్క పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ఓకే లెట్ సీదా అండ్ సార్ పురుషుల సింగిల్స్ మనకి మెన్ సింగిల్స్ వచ్చి లిన్ డాన్ ఫ్రమ్ చైనా ఓకే ఎవరు విన్నారంటే లిన్ డాన్ ఫ్రమ్ చైనా సాఫ్రాన్స్వాల్స్ బుక్ ఆథర్డ్ ఓకే సాఫ్రాన్ సవార్డ్స్ అనే పుస్తక రచయితే ఎవరు ఓకే లెట్స్ ఆన్సర్ మనకి సాఫ్రాన్ సవార్డ్స్ అనే పుస్తకం రచయిత ఎవరు అంటే మనోషి సింహ రావల్ ఓకే మనోషి సింహ రావల్ వచ్చి మనకి ఆథర్ అక్కడికి గరు గరుడా పబ్లికేషన్స్ వచ్చి ఈ బుక్ను పబ్లిష్ చేయడం జరిగింది ఓకే పబ్లిషర్ వచ్చి గరుడా పబ్లికేషన్స్ ఆథర్ వచ్చి మనోషి సింహ రావల్ నెక్స్ట్ నేషనల్ టైమ్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి సో కోడ్ వర్డ్ కూడా చెప్పాను కదా వీడియోలో మీకు ఓకే అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ